హలో హలో మను, నేను ఒక నెంబర్ చెప్తాను, అర్జెంటుగా నోట్ చేసుకోరా. చెప్పు. 7689 7689 77. ఓకేరా, అర్జెంటుగా కాల్ చేయి. ఓకేనా? బాయ్. హలో, ఎవరికి, ఎందుకు? హలో హలో, సార్ చాలా వేడిగా ఉంది, ఊదుకొని తినండి సార్. ఆల్రెడీ కాకా మీద ఉన్నా లేవయ్యా, ఎలా ఉన్నా తినేస్తాను. నువ్వు పోయి సాస్ తీసుకురాపో విత్ పెప్పర్. అలాగే సార్. అలాగే కూల్ డ్రింక్ తీసుకోరా భయ్యా. నేను చేయడమే ఎక్కువ, మళ్ళీ ఎత్తలేదు. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఈసారి చేద్దాం. హలో, ఎవర్రా? అమ్మాయి తింది. హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది. అమ్మాయిలతో మాట్లాడడం కొత్త. మా సిస్టర్ మీ నెంబర్ ఇచ్చారండి, ఎందుకో తెలియదు చెప్పకుండానే కాల్ కట్ చేశారు. అవునా? మరేం లేదు. మరేం లేకపోతే నెంబర్ ఎందుకు ఇచ్చినట్టు? చెప్పేదాకా వినొచ్చు కదా. చెప్పండి. మీ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారా? ఏమో అండి, నాకు తెలీదు. కుంభతీసి మీరేమైనా పెళ్ళిలో బ్రోకరా? కాదండి. మరెవరండి? మీ ఇంట్లో మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. మనిద్దరికి మ్యారేజ్ చేయాలని మాట్లాడారు, అందుకే నేనే మీ సిస్టర్కి నా నెంబర్ ఇవ్వమని. ఓకే ఓకే. ఫస్ట్ నేను చెప్పేది వింటారా? బట్ ఒకరినొకరు చూసుకోకుండా ఫస్ట్ మన మాటలు కలిసిన తర్వాత నా పిక్ నీకు, నీ పిక్ నాకు సెండ్ చేసుకుందాం. అప్పటి వరకు మీరేంటో నాకు తెలియాలి, నేనేంటో మీకు తెలియాలి. అప్పుడే మన ఇంట్లో మాట్లాడి మన మ్యారేజ్కి ఓకే చేద్దాం. ఓకేనా? హలో, నేనేమన్నా తప్పుగా చెప్పానా అండి? అయ్యో లేదండి. సరే కానీ మన జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటారు? మీరు మరీను, ఆల్రెడీ మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. అవును కదా, నెక్స్ట్ ఏంటి? మై నేమ్ ఇస్ మీరా. మై నేమ్ ఇస్ మను, ఐ మీన్ మనోజ్. ఇష్టమైన వాళ్ళు మను అని కూడా పిలవచ్చు. ఇప్పటి నుంచి మను అని పిలిచి ఒకవేళ మన ఇద్దరికి సెట్ అయ్యాక. సెట్ అయ్యాక అప్పుడు ఏమండి అని పిలవాలా, మను అని పిలవాలా? మీ ఇష్టం అండి, ఎలా అయినా పిలవచ్చు. నాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు. కావాలంటే మా సిస్టర్ని అడగండి.
ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి మర్యాద ఇవ్వడం, ఆ తర్వాత బయట వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడైనా ఇల్లు గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, అది మా మగజాతి అర్థం చేసుకుంటే ఎంత బాగున్నో. మీరు భలే మాట్లాడుతున్నారండి. నాకు కూడా తెలీదు, మీరు చెప్తుంటేనే తెలుస్తుంది. సరే మను, నాకు టైం అవుతుంది, బాయ్, ఈవినింగ్ కాల్ చేస్తాను. మను అనేసాను, ఏమనుకోకు. అనొచ్చు అనొచ్చు. బాయ్ మను. సరే బాయ్ మీరా. మే అక్క చెప్ప. మే ఏరా, అమ్మాయికి ఫోన్ చేసావా? ఆ ఏం మాట్లాడావు? అయినా నాకు ఇప్పుడు ఎందుకు పెళ్లి చేయాలనిపించింది? ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పటికి కాదని. ఏరా ఫీల్ అయ్యావా? మరి నువ్వే అలా అంటే ఫీల్ అవునా? ఆ బొక్కలే. ఏరా ఇంతకీ నచ్చిందా అమ్మాయి? నచ్చేలానే ఉంది. ఏంద్రా కనీసం ఫోటో కూడా చూడకనే ఇంత కరువులో ఉన్నావు ఏంద్రా. అక్క నువ్వు కూడానా? ఆ అమ్మాయి చెప్పిందిరా, ఫస్ట్ మాటలు కలవాలంట, ఆ తర్వాత ఒకరినొకరు చూసుకోవాలంట. ఏంటో ఈ పెళ్లి చూపులు, జస్ట్ ఫార్మాలిటీస్ కోసం అంతే. మీరు వద్దన్నా కాదన్నా ఖచ్చితంగా పెళ్ళైతుంది. మీరు మీ ఓవర్ యాక్షన్. రేమావ చూసుకోకుండానే పెళ్లి చూపులేకపోయారా? ఆ అమ్మాయి ఎక్కడుంటుందో, ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎదురు పడుతుందో ఒక్కసారి చూడాలండి మామ. రేపు రాత్రి నుంచి ఇదే చెప్పి చంపేస్తున్నా, నీకు దండం పెడతాను, నన్ను వదిలేరా రే. అలా కాదురా. చెప్పా ఏయ్, బుద్ధిందా నీకు? లేదండి, కొంచెం ఒప్పిస్తే తీసుకుంటా. మీరేంటండి ఇలా ఉన్నారు, ఎదురుగా అమ్మాయి వస్తుందని కూడా చూసుకోకుండా గుద్దేస్తున్నారు? మాకు అదే సరదా. ఏమో ఎవరికేం తెలుసు. ఏమో మీరు నన్ను చూసి వచ్చి గుద్దేసిండొచ్చు. అబ్బో నీ మొహం అద్దంలో చూసుకున్నావా? ఏయ్ అది ఇది అన్నావంటే బాగుండే చెప్తున్నా. ఛీ, అయినా నీతో నాకు మాటలేంటి? టైం వేస్ట్. మాకేమైనా మనీ వేస్టా? మాకు టైం వేస్టే. అసలు నీ ముఖం చూస్తుంటే చిరాగ్గుంది. మాకు మాత్రం ఏదోలా ఉందా? మాకు చిరాగ్గానే ఉంది. హలో. హలో, బిజీగా ఉన్నావా మను? ఏం లేదు, చిరాగ్గా ఉంది మార్నింగ్ నుంచి. నీకు కూడానా? నాకు కూడా ఈరోజు ఒక నస్సగాడు తగిలాడు, వాడిని అక్కడే చంపి పాతి పెట్టేయాలనిపించింది కానీ వదిలేసా. నాకు కూడా ఒక నస్సముఖం తగిలింది, నా తలకాయ తినేసింది తెలుసా?
అందుకే చిరాగ్గా ఉంది. ఏం తిట్టకుండా వదిలేసావా మను? అలాంటి వాళ్ళకి కాళ్ళు చేతులు విరగొట్టేయాలి, ఊరికే వదిలేయకూడదు. ఎవరు ఖాళీగా దొరుకుతారా అని విసిగిస్తూ ఉంటారు. నువ్వు వాడి చంప పగలగొట్టుండాలి మీరా కదా. అరే వదిలేసానే వాణ్ణి. అవునా? ఈసారి నీకు కనిపిస్తే నాకు చెప్పు, నేను వెళ్ళి వాడు కాళ్ళు విరిచేస్తా. ఆ అమ్మాయి కూడా కనిపిస్తే చెప్పు, దాన్ని చంపలా దొరగొట్టి జుట్టు పట్టుకొని తమ బాధేస్తాను. నీతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది తెలుసా మను. అసలు టైమే తెలియట్లేదు, మనసుకు ప్రశాంతంగా ఫీలింగ్, చాలా కొత్తగా ఉంది. అవును నాకు కూడా అలానే ఉంది. ఎప్పుడు తింటున్నానో ఎప్పుడు నిద్రపోతున్నానో అస్సలు తెలియట్లేదు తెలుసా, చాలా హ్యాపీగా ఉంది. సరేలే నువ్వేం మనసులో పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉంది.